భీమ్స్ గారు అద్భుతమైన రవితేజం సార్ కూడా ఇచ్చింది ధమాకాలో కూడా మంచిగా ఒక పాట గుద్దిడిచి పెట్టింది. అవునవును, సో మన సినిమా కూడా భీమ్స్ గారు మంచి సాంగ్స్ ఇచ్చారు, వైరల్ అయింది. అంటే విన్నోళ్ళందరూ కూడా ఏది అరే బాగాలేదు అని అనకుండా అందరూ చాలా బాగున్నాయి, సాంగ్స్ చాలా బాగున్నాయి అని చెప్పనని అందరూ. మనం ఫల్టీ టాలెంటెడ్ గాని ఇప్పుడు మల్టీ టాలెంట్ ఫల్టీ టాలెంటెడ్ అయినప్పుడు నిన్ను పాట వాడిపించారా ఇంట్లో? మరి లేదన్నా, అది ట్రై చేయలేదు అప్పుడే. అంటే వాడినవుగానే షోలో వాడినవుగా షోల్లో పాడానన్న, అది అది పర్లేదు, సినిమా కదన్న, ఇది 70 mm మీది కదా. సో ఒక టెలి అంటే ఒక టెన్షన్ ఉంటుంది, తెలియని టెన్షన్ ఉంటుంది. అలాగా ఆల్రౌండర్గా అన్నీ చేయాలంటే అది నాకు తెలిసి జూనియర్ ఎన్టీఆర్ గారికి సాధ్యం ఉంది. పాట పాడాలన్నా, మంచి డ్యాన్స్ చేయాలన్నా, యాక్టింగ్ అన్నా అదంతా. సో మనం చేయాలి అంటే ఇంకా చాలా టైం ఉందన్న, అప్పుడే ఇదే. అండ్ రామ్ ప్రసాద్ గారు అన్న డిఓపి, అఖండ సినిమా డిఓపి రామ్ ప్రసాద్ గారే దీనికి డిఓపి మాట. సో సినిమా బయటకు వచ్చిన తర్వాత ఎవరన్నా ఇప్పుడు ఎవరన్నా నా ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ వెల్ విషయర్స్ కానీ ఎవరన్నా ట్రైలర్ చూసినా సాంగ్స్ చూసినా విజువల్స్ చాలా బాగున్నాయి, చాలా పెద్ద సినిమా లాగా అనిపిస్తుంది, చాలా పెద్ద సినిమా రేంజ్లో చేశారు, ఒక ప్రాపర్ సినిమా చేసావు, చాలా ప్రొఫెషనల్ క్వాలిటీ బాగుంది అని అన్నారు. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద డిఓపి రామ్ ప్రసాద్ గారు. ఆ చిన్న బేబీస్ ఏదో వాళ్ళ పిల్లలు సినిమా చేస్తేలా ఉంటుందో అలా చూసుకున్నారు మమ్మల్ని. ఎక్కడన్నా ఏదన్నా ఒకవేళ ఎక్కువ కష్టపడుతున్నాము అని అనిపించిందంటే కనుక ఆయనే చెప్పారు అనమాట, వద్దులేమ్మ అంత రిస్క్ చేయొద్దు, పర్లేదు దాన్ని ఇలా చేద్దాం, షార్ట్ని ఇలా తీద్దాం, అలా చేద్దాం అని చెప్పానని. ఏదన్నా యాక్టింగ్లో కూడా ఒక్కొక్కసారి ముందు సీన్ మూడ్ మారిపోయి అంటే ఆ మూడ్లో లేకుండా ఆ సీన్ బాగా పండించేద్దాం, ఈ సీన్ చేసేస్తుంటే కట్ చెప్పి చెప్పడం, నువ్వు అక్కడి నుంచి వచ్చావు కదా అది ఉండాలి కదా, సో అది అది కూడా ఇక్కడ క్యారీ అవ్వాలి అని చెప్పాను అన్నా. సో ఇలాంటి టిప్స్ అన్నీ రామ్ ప్రసాద్ గారి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ నేననే కాదు, తనకి కానీ సెట్లో ఉన్న ప్రతి ఒక్క కొత్త యాక్టర్స్ ఎవరున్నా సరే అందరికీ చెప్పారు అనమాట. అంటే ఆ రేంజ్లో ఉండే కెమెరామెన్ బేసికల్లీ ఎవరన్నా సరిగ్గా చేయకపోతే చిరాకు పడచ్చు, అట్లీస్ట్ అరవచ్చు, కానీ అలా ఏం లేదు. చాలా కూల్గా తీసుకొచ్చి ఒక కొత్త ఆర్టిస్ట్కి కూడా నీట్గా చెప్పి 10 సార్లు ఫస్ట్ టైం మామూలుగా చెప్తారు, 10 సార్లు చేయకపోతే 10వ సారి చిరాకు వచ్చేవని అంటారు కదా, ఏం లేదు, చాలా కూల్గా చాలా ప్లెజెంట్గా చెప్పారు. సో సచ్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, వెరీ గ్రేట్ఫుల్ టు హావ్ రామ్ సర్ యాజ్ అ డిఓపి, ఆల్ ఆఫ్ us. He's been like a support throughout, you know, from the beginning, from shoot day 1 till now. So we're very grateful to have him. మన ముఖాలు ముందే గాలి గాలి ఉంటాయి, వీటిని అన్నిటి చెక్కేది రామ్ ప్రసాద్ సార్ అన్నారు. అఖండ మసూటి ఆ కళాఖండాన్ని ఇచ్చిందంటే గ్యారంటీగా ఫేర్ చెప్పుకుంటే అయిపోయాయి, ఫేర్ చెప్పి కాయలు అమ్మచ్చు అన్నట్టు ఆయన ఫేర్ చెప్తే హ్యాట్స్ ఆఫ్ సార్. ఇంకా అట్లనే డాన్సింగ్ ఎవరితో చేయించారు అండి? టైటిల్ సాంగ్ బాబా భాస్కర్ మాస్టర్ చేశారు అన్న టైటిల్ సాంగ్, లద్దాఖ్ సాంగ్, గోవా సాంగ్, అనీష్ మాస్టర్ చేశారు, కాలేజ్ సాంగ్ వెంకట్ మాస్టర్ చేశారు అన్నమాట. ముగ్గురు అన్న, ముగ్గురు మాస్టర్లు, రెండు సాంగ్స్ ఒక మాస్టర్ చేశారు, టైటిల్ సాంగ్ ఒకళ్ళు చేశారు, కాలేజ్ సాంగ్ ఒకళ్ళు చేశారు. వాళ్ళు కూడా అంటే ఇప్పుడు ఎక్కువ రోజులు ఇచ్చి ఎక్కువ టైం ఇస్తే సూపర్గా తీయడం వేరు, తక్కువ రోజులు ఇచ్చి తక్కువ ఎక్విప్మెంట్తోని తక్కువ మంది క్రూతోని బాగా తీయడం అది టాలెంట్, దేర్ కమ్స్ ద టాలెంట్. సో అలాగా ఈ సినిమాలోని అందరికీ కూడా ఎటువంటి టెక్నీషియన్ పనిచేసినా సరే అందరికీ అడిగినంత ఇవ్వలేకపోయారు ప్రొడక్షన్ సైడ్, అడిగినంత నాకు ఎన్ని రోజులు కావాలి, ఇది కావాలి, ఆ ఎక్విప్మెంట్ కావాలి, అది ఇది అని చెప్పానండి. సో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చూసుకొని ఇది ఇవ్వగలం అని చెప్పానంటే దాంట్లో అద్భుతంగా చేశారండి, దాంట్లో అద్భుతాలు చేశారు. అక్కడ వాళ్ళ టాలెంట్ ఏంటి అని చెప్పాను అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది అంటారు కదా. సో అలాగా ఎవ్రీబడి, కొరియోగ్రాఫర్స్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ గారు కావచ్చు, డిఓపి గారు కావచ్చు, అందరూ కూడా గుద్దుకున్నాడు తనుకున్నాడు. అది అంజీ మాస్టర్, అంజీ మాస్టర్ చేశారు. ఆయన కూడా పాపం ఎండల్లోని ఫైటర్స్ కానీ